రామాయణం రావాలి అంటే ఎన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండి. సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది, లవకుశులు పుట్టారు, శిష్యులు దొరికేట్టు చేసింది, నారదుడు వచ్చాడు, బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది, సంక్షేప రామాయణం చెప్పించింది, వాల్మీకి హృదయం నిండిపోయింది. ఇప్పుడు ఆ తమసా నది యందు స్నానం చేసే ముందు ఆయన హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో, నారదుడు చెప్పి వెళ్ళిపోయాడో, వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకు ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. అందుకు ఆ శ్లోకం. ఇప్పుడు మనసు నిండా రాముడు, ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడు సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు. దేనికి దిగుతున్నాడు? సంధ్యావందనం చెయ్యాలి. మనము స్నానం చేస్తాం, రాముడు స్నానం చేస్తాడు. మీరు ఎదర విందురు కాని, రాముడు స్నానం అంటే ఎలా ఉంటుందో, రాముడి సంధ్యావందనం అంటే ఎలా ఉంటుందో, రాముడి అగ్నిహోత్రం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి చదవడం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో, రాముడు బాణం వేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూద్దురు కాని. ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం. ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తర్వాత నీటిలోకి ప్రవేశిస్తుంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ఎందుకు నిండిపోవాలి? ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తొస్తాడు కదండి రాముడు అనేటప్పటికే. ఎందుకు వచ్చాడు లక్ష్మణుడు? వెళ్ళమన్నారా ఎవరన్నా? ఎవరు వెళ్ళమని లేదు. ఎందుకు వచ్చేసాడు? అన్నీ వదులుకుని అన్నయ్య సేవ ఏం చేశాడు? అన్నయ్య స్నానం చేస్తుంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు. అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణ కలశంతో నీళ్లు పెట్టాడు. అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు. అన్నయ్య ఒరే ఇల్లు కట్టరా మనం అంటే వాస్తుకి సరిపోయేటట్టు ఇల్లు కట్టాడు, పర్ణశాల వేశాడు. ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుగమించాడో అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే, నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న తరువాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు. ఇప్పుడు శిష్యుణ్ణి చూస్తే రాముడి వెంట లక్ష్మణుడు గుర్తు రావాలి కదండి, ఆ ప్రభావం ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు వాల్మీకి రాముడు అయ్యారు ఒక రకంగా. కాబట్టి ఆయన అంటున్నారు, న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవాగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను నాయన భరద్వాజ. న్యస్యతాం కలశస్తాత, ఆ నీటిని తీసుకెళ్లడం కోసం నువ్వు తీసుకొచ్చిన కలశం ఉందే దాన్ని కింద పెట్టు. దీయతాం వల్కలం మమ, నువ్వు పట్టుకొచ్చిన బట్టలు ఉన్నాయే అవి లాయి. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు పాత్ర? శిష్యుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నాడు వస్త్రాలు? వాల్మీకి కట్టుకోవలసినవి శిష్యుడు పట్టుకున్నాడు. గురువుగారి గనక అతల శిష్యుడు వెళ్ళడం అంటే దేనికి వెళ్ళాలంటే గురువుగారి శుశ్రూషని ప్రతి క్షణం వాంఛించి వెడతాడు. అంటే ఇవి అతను పట్టుకున్నాడు, అతని దగ్గర గురువుగారు ఇప్పుడు పుచ్చుకుంటున్నాడు. ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం. రాముడు లక్ష్మణుడి పట్ల ఎంత ప్రీతి చెందాడో అలా తన శిష్యుడి పట్ల గురువు అంత ప్రీతి చెందుతున్నాడు. దేనికంత ప్రీతి? ఎందుకు శిష్యుడితో ఆ తమసానది తీర్థం చూపించి నాన్న నేను దిగుతున్నాను స్నానానికని చెప్పడం, అది చెప్పవలసిన పెద్ద విషయమా కాదు. గురువు బాగా గుర్తుపెట్టుకోండి, గురువు కోరుకునేది ఏదీ ఉండదు. అలా కోరుకున్ననాడు వాడు గురువు కాదు బరువు. గురువు ఎప్పుడంటే గురువుకి తాను పొందవలసినదన్నది ఏమీ లేదు. అసలు ఇంకా తాను పొందవలసింది ఈశ్వరుడు ఒక్కడే, అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు. ఇంకేం కావాలి నాకు? నాకేం అక్కర్లేదంటాడు. మీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి, నాకు ఎందుకంటే అంటాడు. మీకు లేదు కదండి అన్నారు అనుకోండి, నాకు లేకపోవడం ఏమిటండి అంటాడు. అది గురువు అంటే. రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అందరికన్నా ముందు లేచి మూడింటికి స్నానం చేసి ఆ తువ్వాలు చెట్టు తొర్రలో పెట్టేవారు. ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి అందులో హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు. గురువుగారు తుడుచుకునే తువ్వాలు ఒకసారి చూద్దాం అందులో పెడుతున్నారు రోజునని చెప్పి తొర్రలోంచి తీశారు. అందులో నూలు పోగులు తక్కువ, కన్నాలు ఎక్కువ. వాళ్ళు చూసి అన్నారు, భగవన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలు కొనివ్వండి. ఏమిటండి తువ్వాలని అడిగారు. ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు అది తువ్వాలని? మీరు నాకు తువ్వాలు తేగలరా? నేను ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు ఏమిటో తెలుసా? దేవేంద్రుడు, సహస్రాక్షుడు, 1000 కన్నాలు ఉన్నట్టు కనపడుతుంది. అది ఇంద్రుడు, ఇంద్రుడితో తుడుచుకుంటాను. మీరెక్కడ తేగలరా నాకు ఇంద్రుడిని తువ్వాలుగా? ఇది తృప్తి అంటే. గురువు నిత్యతృప్తుడు, అంత తృప్తితో ఉంటాడు ఆయన. ఆయనకి అసలు ఇది ఏదో ఇంకోటి ఏదో కావాలనే ఆలోచన ఏం ఉండదు ఆయనకి. అలా ఉండేంత ఖాళీగా ఆయన మనసేం ఉండదు. కాబట్టి
శిష్యుడు ఒక కలశ పాత్ర పట్టుకొచ్చాడని, శిష్యుడు తనను అనుగమించాడని, శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడని పొంగిపోతున్నాడు ఆయన. ఇది గురువు పొంగు అంటే. ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడ కనరు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదు నేడిచే వాళ్ళు ఉంటారు. ఒక్క గురువు మాత్రం చిన్నదానికి అంత పొంగిపోతాడు. ఒక గురువు యొక్క స్థితిని, ఒక గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం. అందుకే నేను మీతో మనవి చేసుకుంటాను, శ్రీరామాయణం చెప్పడం అంటే అది అనుభవైక వేద్యమే తప్ప ఒక్కొక్క ఒక శ్లోకం చదువుకోవడం, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ తమసా తీరం, ఆ వాల్మీకి మహర్షి, ఆ శిష్యుడు, ఆ వైభవము, ఆ గురువు, ఆ హృదయం తలుచుకొని ఓ పావుగంట కళ్ళు మూసుకొని ఆనంద జరి లోపల కలుగుతుంటే సంతోషపడడమే కానీ, మీరు ఎన్ని శ్లోకాలు చెప్తారు, 24,000 శ్లోకాలు 42 రోజుల్లో సంపూర్ణ రామాయణ ప్రవచనం అంటే యథార్థానికి ఏదో చెప్పానని ఒక తృప్తి తప్ప, నిజానికి రామాయణం మీరు అనుభవించవలసినటువంటి కదా. అంటే నువ్వు అన్నీ మానేస్తున్నావా అని అనుకోకండి సుమా. కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బయటికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనస్సు చాలా ప్రసన్నంగా ఉంది రామకథని అనుసంధానం చేసుకోవడం, నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. తస్యాభ్యాసే తు మిథునం చరంత మనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయో చారు నిస్వనం. క్రౌంచ పక్షులు రెండున్నాయి, అందులో క్రౌంచి అంటే ఆడపక్షి, క్రౌంచము అంటే మగపక్షి. ఈ మగపక్షి ఆడపక్షి కామోద్రేకంతో ఉన్నాయి, చారునిస్వనం మధురమధురమైనటువంటి ధనులు చేస్తున్నాయి. ఈ తమసానదీ తీరంలో ఉన్న చెట్టు మీద గిరికీలు కొడుతున్నాయి, క్రౌంచి తిరుగుతోంది, క్రౌంచిని తిరుగుతోంది, ఎంతో సంతోషంగా ఒకదాని వెంట ఒకటి తిరుగుతోంది. దీన్ని ఎవరు చూశారు అంటే, ఇది చూసినటువంటి వారు కవి వర్ణించట్లేదు, అలా పక్షులు ఎగురుతున్నాయి ఆనందంగా అన్న విషయాన్ని కేవల వర్ణనగా, ప్రకృతి వర్ణనగా చెప్పట్లేదు. దీన్ని ఎవరు చూశారట, దదర్శ భగవాన్ తత్ర. భగవాన్ అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి, ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని మనకి ఆర్యోక్తి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే భగవన్. భగవన్ వాల్మీకి మహర్షి చూశారు. చూశారంటే కన్ను చూస్తే గుర్తుండదుగా, ఇది మనసు కూడా చూసింది. ఏమిటి చూసింది? క్రౌంచము వెంట తిరుగుతున్న క్రౌంచి, క్రౌంచి చుట్టూ తిరుగుతున్న క్రౌంచము, అవి రెండూ చేస్తున్న మధుర నాదము, అవి సంతోషంగా ఉన్నాయి, ఆయన సంతోషంగా ఉన్నారు. ఆ క్రౌంచము క్రౌంచి సంతోషంగా తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని పాప నిశ్చయుడైనటువంటి ఒక బోయవాడొకడు చూశాడు. ఆ రెండు బాగా తిరుగుతున్నాయిరా మగపక్షి ఆడపక్షి అనుకున్నాడు. చూసి ఒక బాణాన్ని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ బాణము వెళ్ళి మగపక్షి యొక్క గుండెల్లో గుచ్చుకుని నెత్తురు కారుతూ దాని తలంతా నెత్తురు అంటుకుని కింద పడిపోయింది. కింద పడిపోయి భూమిలో కొట్టుకుంటోంది. తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాంగిరిం. ఆ కింద పడిపోయినటువంటి పక్షి, మగపక్షి నెత్తుటితోటి ఆ తల ఆడిస్తూ కొట్టుకుని ఏడుస్తుంటే, ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే, ఆడపక్షి క్రౌంచి ఆ మగపక్షి యొక్క బాధ చూడలేక పెద్దగా అరుస్తూ ఆర్తనాదం చేస్తూ మగపక్షి బాధ తన బాధగా మార్చుకుని ఒక్కసారి దాని చుట్టూ తిరుగుతోంది నేల మీద. దీన్ని వియుక్తాపతినాథేన ద్విజేన సహచారిణ తామ్ర శీర్షేణ మత్తేన పత్రినా సహతేన వై తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. సంతోషంగా ఇంక నడిచి వెళ్ళిపోతున్నారు. వెనక పూర్ణ జల కలశాన్ని పట్టుకుని భరద్వాజుడు వచ్చేస్తున్నాడు. వాల్మీకి మహర్షి ఇలా చూశారు, రెండు క్రౌంచ పక్షుల్ని సంతోషిస్తున్నారు. అకస్మాత్తుగా బోయవాడు బాణాన్ని లాగుతూ ఉండడం చూశారు. హన్నన్న బాణం వేసేస్తాడో ఏమో అనుకుంటున్నారు, వేసేశాడు, వేసేశాడు పక్షి పడిపోయింది. ఆడపక్షి ఏడుస్తోంది, ఇది చూశారు. ఆయన మనస్సు గిల్ల 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 కొట్టుకుపోయింది. లోపల నుంచి దయ పిల్లుబికిపోయింది. అరే రే, ఏం తప్పు చేసింది రా ఆడపక్షి, ఏం తప్పు చేసింది మగపక్షి, ఆడుకుంటున్నాయి రెండు. ఆడుకుంటున్నటువంటి పక్షుల మీద నిర్దాక్షిణ్యంగా
ఆ బాణం వేసి మగపక్షిని కొట్టేశాడే ఈ బోయవాడు. ఆయన తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. ఆ లోపల నుంచి పిల్లుపుకినటువంటి కారుణ్యం చేత ఆ విషయాన్ని చూసినటువంటి ఋషి తథకరుణవేదిత్వాత్ అధర్మో యమితి ద్విజ నిశామ్యరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. ఆయన యొక్క ప్రమేయం లేకుండానే ఏడుస్తూ అరుస్తూ ధ్వని చేస్తూ మగపక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ఆడ క్రౌంచిని చూడగానే ఆయన హృదయంలో శోకం వచ్చింది. ఎందుకు ఆయన్ని కొట్టారా ఎవరైనా? ఏం లేదు, మగపక్షిని కొట్టారు. ఆడపక్షి ఏడుస్తోంది. ఇప్పుడు ఆడపక్షి ఏడుపు తన ఏడుపోయింది, తన బాధ అయింది. మగపక్షి కోసం గిలగిల కొట్టుకుంటున్న ఆడపక్షి బాధలో తాను పరకాయ ప్రవేశం చేశారు. ఇది ఎవరి లక్షణం? ఇంకొకరి బాధ చూడలేని దయాస్వరూపం. సర్వభూతేషు సర్వభూత హితేరత, సర్వభూతముల యొక్క హితాన్ని కాంక్షించడం రాముడి యొక్క లక్షణం. సంక్షేప రామాయణం ఆయన మనసు మీద అంత ప్రభావం చూపించింది. అనుకోకుండా ఆయన నోటి వెంట పైకి ఒక మాట వచ్చేసింది. ఆయన కావాలని అంటలేదు, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటన ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. శాస్త్రంలో ఒక మాట ఒకటి ఉంది, ప్రమాదము అని. మనం ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అంటుంటాం. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీ బుద్ధి చేత మీరు తప్పించుకోలేని సంఘటనకు ప్రమాదమని పేరు. అంటే ఆయన ఆలోచించో, ఆయనకున్నటువంటి పరపతిని ఉపయోగించో, తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి రీతిలో ఒక ఉపద్రవం వచ్చి మీద పడిపోతే దానికి ప్రమాదము అని పేరు. అనుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాడు, అనుకోకుండా అట్నుంచి ఇంకో బండి వచ్చి కొట్టేసింది. తప్పుకునడానికి అతని మెదడు ఆలోచించే అవకాశం లేదు. ఆలోచించలేనివాడు కాదు, ఆలోచించలేని పరిస్థితి ఏర్పడింది. కింద పడిపోయాడు, దెబ్బలు తగిలి. దీనికి ప్రమాదం అని పేరు. అలా అనుకోని సందర్భం దీనికి కదిలిపోయింది మనసు. ఎలా కదిలిపోయింది? రెండు రకాలుగా కదలచ్చు, మూడు రకాలుగా కదలచ్చు. ఒకటి, చూడకూడదని చూసాం, అబ్బా ఇంకా ఏం చూస్తాం, దాన్ని చూడొద్దు, మనకున్న స్థితి పోతుంది అనవసరంగా, ఏదో సంతోషంగా ఉన్నాం అనుకుని వెళ్ళిపోవచ్చు. ఒకటి. రెండో స్థితి ఉంటుంది, అబ్బా బలే పడిపోయిందిరా, గిరగిరా తిరుగుతున్న దాన్ని ఎంత నైపుణ్యంగా కొట్టాడరా పక్షిని, ఖచ్చితంగా ఒక్క బాణం గుండెల్లో కూర్చుని పడిపోయింది. ఆడపక్షి అలా దాన్ని కూడా కొడతాడా, ఈ పక్షినే తీసుకెళ్తాడా, బోయవాడు దగ్గరికి వచ్చాక ఆడపక్షి పారిపోతుందా, చెట్టు మీద కూర్చుని ఇంకా ఏడుస్తుందా, ఇప్పుడు ఆ పక్షిని ఎలా రెక్కలు పీకేస్తాడు, ఎలా కాలుస్తాడు చూద్దామని అనుకోవచ్చు. మూడు, ఆ పక్షి పడినటువంటి బాధ బాణపు దెబ్బ తగిలి మగ పక్షి పడుతున్న బాధని భర్త మరణిస్తున్నప్పుడు చూస్తూ ఏమీ చెయ్యలేని స్థితిలో ఏడుస్తున్నటువంటి ఆడపక్షి బాధని తన బాధగా మార్చుకుని తనని ఏమీ కొట్టకపోయినా బోయవాడిని తాను తిట్టచ్చు. బుద్ధి ఉందా లేదా? అన్నం తినాలంటే అడుక్కు తిని తినచ్చాయా? పక్షిని కొట్టాలా? కొట్టడం కొట్టావు ఏది, మళ్ళీ ఆ పక్షి లేచి ఎగిరేటట్టు చెయ్యి అని దెబ్బలాట పెట్టుకోవచ్చు. దేనికి అంటే ఆ బాధతో తాను పరకాయ ప్రవేశం చేసి తాదాత్మ్యత పొందితే. ఇప్పుడు అలా దెబ్బలాట పెట్టుకోవాలి, అలా తన ప్రమేయం లేకుండా నోటి వెంట మాట చేయాలంటే లోపల ఉన్న దయ ఇంకా లోపల పట్టి ఆగక నోటి వెంట వాక్కులుగా ప్రవహించి బయటికి వెల్లువెత్తాలి. వెల్లువెత్తితే తన ప్రమేయం లేకుండా వచ్చేయాలి మాట. అది ఏమనొచ్చేసింది ఆయనకి నోటి వెంట పైకి? ఇప్పటి వరకు ఉన్నది మనోభావన, ఇప్పుడు వచ్చింది నోటి వెంట వాక్కు, పైకి వచ్చింది. ఇప్పుడు పైకి వస్తే ఎవరు సాక్షి? శిష్యుడు సాక్షి. భరద్వాజుడు వెనకాతలు ఉన్నాడు. ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి హృదయం ఎలా ఉంది? భరద్వాజుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఎవరి మనసు వారికే తెలియాలి, ఈశ్వరుడికి తెలియాలి కదండి. ఈశ్వరుడికి తెలుసు, మీకు తెలుసు మీ మనసు గురించి. ఇప్పుడు ఆయన పైకి అంటున్నారు ఏమని? మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. సంతోషంగా తిరుగుతున్నటువంటి పక్షుల జంటలో ఒక పక్షిని దారుణమైన బాణంతో కొట్టి చంపి బాధాపరితప్తమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసినటువంటి కఠినాత్ముడవైన ఓ బోయవాడా, నీవు ఎక్కువ కాలము జీవించకుందువుగాక. శాపవాక్కు విడిచిపెట్టారు. ఒక బోయవాడికి ఇంత శాపవాక్కు ఇవ్వాలండి ఆయన. ఇక్కడ రామాయణం పుట్టింది అన్నారు పెద్దలు. ఇప్పుడు పుట్టింది రామాయణం అన్నారు. అదేమిటండి ఇప్పుడు రామాయణం పుట్టడం ఏమిటండి అని అడిగారు. ఇది మీరు కొంచెం చమత్కారంగా వాల్మీకి ఉన్నటువంటి స్థితిని
అన్వయం చేసి శ్లోకాలని తిప్పండి, తిప్పితే రామాయణం వచ్చేస్తుంది. ఆయన మనసులో రామాయణం ఉందని నిరూపిస్తుంది. మళ్ళీ మీకు ఎలా వస్తుందో నేను ఒక్కసారి కొద్దిగా పరిశీలన చేసి చూపిస్తాను. ప్రతిపదార్థంతో సహా వ్యాఖ్యానం సాధ్యమయ్యే విషయం కాదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తస్మాభ్యాసే తు మిథునం చరంత మనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోః చారు నిస్వనం. నీటి ఒడ్డున, సముద్రపు ఒడ్డున దక్షిణ తీరంలో ఒకదాని వెంట ఒకటి కామమోహితులై ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ కామమే జీవిత పరమావధిగా తిరుగుతున్నటువంటి మగపక్షి, దానిని అనువర్తిస్తున్న ఆడపక్షిని భగవానుడు చూశాడు. ఎవరివి? దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్న కాంచన లంకని పరిపాలిస్తున్న రావణాసురుణ్ణి అనువర్తించిన మండోదరి, వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి జీవనం. దీన్ని శ్రీ మహావిష్ణువు చూశారు. పాపము చేస్తూ కామమోహితుడై జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు తస్మాత్తు మిథునాదే కంపుమాంసం పాప నిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్తస్య పశ్యత. నిషాదుడైనటువంటి బోయవాడు ఆ ఎప్పుడూ కూడా పాప నిశ్చయం కలిగి కామోద్రేకంతో లోకం వెంట పడి ఆడవాళ్ళని చెరపట్టడమే ప్రధాన ధ్యేయంగా బతికేటటువంటి రావణాసురుణ్ణి చూశాడు. ఇప్పుడు నిషాదుడు చూశాడు. నిషాదుడు అంటే బోయవాడు. మరి నిషాదుడు విష్ణువు ఎలా అవుతారు? నిషీదంతి అత్ర సర్వాణి జగంతి ఇతి నిషాద. ఈ లోకమంతా ఎవరిని ఆధారం చేసుకుని బతుకుతోందో, పుడుతోందో, పెరుగుతోందో, లయమవుతోందో, వాడికి నిషాదుడు అని పేరు. ఆయన విష్ణువు. కాబట్టి ఇప్పుడు విష్ణువు చూశారు, వీడు కామమోహితుడై పాపం చేస్తున్నాడు, పరస్త్రీలని చెరబడుతున్నాడు, ఇక వీడు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన బాణాన్ని విడిచిపెట్టారు. అంటే లోపల రామాయణం తిరుగుతోంది ఆయనకి. తం శోణిత పరీతాంగం వ్యష్టమానం మహీతలే. రామబాణం తగిలినటువంటి రావణాసురుడి పదితలకాయలు నెత్తుటితో తడిసి నేల మీద పడిపోయాయి. భార్యాతు నిహతం దృష్వారురావ కరుణాంగిరం. ఆ పడిపోయినటువంటి రావణుడి దేహం మీద పడి మండోదరి గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఈ సన్నివేశం ఆయన మనసులో కనపడింది. ఆ రావణుడు ఒకసారి మనసులో కనపడ్డాడు. రావణ అన్న మాట మెదిలింది ఆయన మనసులో. మెదలగానే నియుక్తాపతి తాతే నద్విజేన సహచారిణ తామ్ర శీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్యాకారుణ్యం సముపద్యత తథకరుణవేదిత్వాత్ ధర్మోయమితి ద్విజ నిషాం జరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. ఆ కింద పడిపోయినటువంటి రావణాసురుడి యొక్క శరీరాన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరి యొక్క సన్నివేశం మనసులో కదలగానే పాపాత్ముడై పరస్త్రీలను చెరబట్టి వేదం చదువుకుని కూడా ధర్మాధర్మములు తెలిసి కూడా అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావణాసురుడి గురించిన తలంపు నా మదిలో కదలడం కూడా మహాపాపమే అని జుగుప్స కలిగినటువంటి మహర్షి, అంతటి పాపాత్ముడైన రావణుణ్ణి పడగొట్టినటువంటి రామచంద్రమూర్తిని మనసులో దర్శనం చేసి మానిషాధ ప్రతిష్టాత్తం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ విధునాదే కన్నవదీహి కామమోహితం. కామం చేత కలిసి కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మందోదరుల యొక్క జంటలో రావణుడు అనేటటువంటి క్రౌంచపక్షిని బాణంతో పడగొట్టినటువంటి విష్ణుస్వరూపుడవైన రామచంద్రమూర్తి, నీ కీర్తి పది కాలములు శోభిల్లి లోకమంతటి చేత ఆదరింపబడి నమస్కరించుగాక. మంగళాచరణ శ్లోకమైంది. ఇందాకటి శాపవాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి, ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది. కాదు, రామాయణం అంతా శ్లోకంలోకి వచ్చేసింది. మొత్తం ఏడు కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి. ఎలా వచ్చాయి? మానిషాదహ. మానిషాదహ అంటే మాం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు. శ్రీరాముడు అయ్యాడు సీతాకళ్యాణం తర్వాత. అందుకని శ్రీరాముడు సీతారాముడు బాలకాండ. ప్రతిష్టాత్వం తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని, సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసం చేసినటువంటి మహానుభావ. ప్రతిష్టాత్వం అగమహ. నీ యొక్క కీర్తి చిరకాలము ఉండిపోతుంది. నీ గురించి పితృవాక్య పరిపాలకుడిని లోకం శ్లాఘిస్తుంది. కాబట్టి అయోధ్యకాండ. శాశ్వతీ సమాహ.
మాట తప్పకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి, శత్రుఘ్నుడే వచ్చి, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి, వశిష్ఠుడొచ్చి, జాబాలి వచ్చి, ఋషులొచ్చి, పౌరులొచ్చి, జానపదులొచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరమడిగిన నేనే అంటున్నాను, రామా మళ్ళీ రాజ్యం తీసుకో, ఎవరి కోసం అడిగిందో ఆ భరతుణ్ణి చెప్తున్నాను, రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం, నాకు సత్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు, ఎవరు వరమడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను, రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు, ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పైలోకాల్లో సంతోషించాలంటే నేను 14 ఏళ్ళు అరణ్యమాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి 14 ఏళ్ళు అరణ్యమాసం చేసి తృణం కింద రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామా నీ కీర్తి 10 కాలములు శోభింది, రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది. కాబట్టి అరణ్యకాండ క్రౌంచమిథునాత్ ఏకం, క్రౌంచమిథునాత్, క్రౌంచము క్రౌంచి ఇవి సుగ్రీ వాలి తార, ఎందుచే వాలి తార సక్రమం, వాలి రుమ, సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని వాలి అనుభవించాడు కాబట్టి కామ ప్రధానముగా తిరిగినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా కిష్కింధకాండ లేదు. అందులోనే ఒక గమ్మత్తుంది, క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి, ఎవరు తనకి కనపడాలని తాపత్రయపడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి బాగా కృషించిపోతే క్రౌంచౌ అని పిలుస్తారు. ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని 14 సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్నా నీ పక్కనున్న అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో, ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుపావృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్నా బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ. కాబట్టి క్రౌంచమిథునాత్ ఏకం, ఒక్కడే రామనామాన్ని రామ కథని 1 కి 10 వాట్లు ఎలా చెప్పాలో, ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ వివరంగా చెప్పాలో, ఎక్కడ నామం చెప్పాలో, ఎక్కడ భక్తి ప్రకటన చేయాలో, అక్కడ రామనామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేని సంకల్పం చేసి ఒక్కడే 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంగించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని ఒక్కడే 100,000 మంది రాక్షసుల్ని తెగతార్చి ఒక్కడు నిర్భయంగా రామనాసురుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్ట్వాతు సీత, నేను దృష్ట్వా సీతాతు విక్రాంత సంక్షేపేణ్యవేదయత్, సీతమ్మ తల్లి చూడబడిన సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది. కాబట్టి అక్కడ క్రౌంచమిథునాత్ ఏకం అవధీహి కామమోహితం, కామమోహితమైనటువంటి జంటలో ఆ రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ పెట్టిన సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది కాబట్టి 7 కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచ క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకొచ్చింది. కాబట్టి మానిషాభ ప్రతిష్టాత్వం నఘమశ్శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు, ఇది పైకి శాపవాక్కులా ఉంది కానీ అబ్బాయ్యంత మంగళప్రదంగా ఉంది శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు. ఇది చదువుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది. అదేమిటది, శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా, ఇన్ని మాటలు తిరుగుతోంది ఏమిటి? మళ్ళీ భరద్వాజుడిని పిలిచాడు. ఆయన ఈ శ్లోకమే చెప్పాడు, చాలా బాగుంది గురువుగారు ఆ శ్లోకం అన్నాడు.
పాదబద్ధోక్షర సమః తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. నా శోకము శ్లోకమైందయా, దీనికి నాలుగు పాదాలున్నాయి, ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి, ఇది సంగీతానికి కట్టుబడుతోంది, తంత్రీలయ సమన్వితమైంది, దీన్ని వీణ మీద వాయించవచ్చు, దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చెయ్యొచ్చు, పాట పాడచ్చు, దీనికి నీ లక్షణాలు ఎలా కుదిరే? నేను క్రౌంచ మిథునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాజుడితో మాట్లాడుతున్నారు. ఇంతలో గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమవాకిట కనపడింది. ఏమిటని ఇటు తల తెప్పి చూశారు. అజగామ తతో బ్రహ్మాలోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగమం. నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. ముందు కొడుకు వచ్చాడు, వెనక తండ్రి వస్తున్నారు. లేచి నిలబడ్డారు. మనసంతా రామాయణం, మనసంతా శ్లోకం, అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం, పరమానందం. ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈ సన్నివేశాలు? ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో, దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టం లేదు. ఏమిటి విచిత్రం? ఆశ్చర్యపోయారు. వాల్మీకి రథతం దృష్ట్వా సహసోత్థాయమగ్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్తౌ పరమ విస్మిత. చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏమిటి? మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారలా ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు తనంత తానుగా ఆశ్రమానికి వచ్చారు. హంసవాహనం దిగి నడిచి లోపలికి వస్తున్నారు. ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. మహావినయంతో ఇలా వంగి నమస్కారం చేస్తూ ఆ బ్రహ్మగారికి స్వాగతం చెప్పారు. ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు కానీ మనసంతా ఎక్కడుంది? ఇంతటి మహాత్ముడు వచ్చాడే, బ్రహ్మగారు వచ్చారే అన్న ఉత్సాహం, సంతోషం. ఆయనకి ఏదో మనం పూజ చేద్దామని లేదు, ఇంకా లోపల రామాయణం రామాయణం రామాయణం, ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది. ఆ శ్లోకం ఎందుకు వచ్చింది నా నోటి వెంట? ఏమిటి అంత గొప్పగా ఉంది ఆ శ్లోకం? ఏమిటి ఆ సమానమైన అక్షరాలు? ఏమిటి ఇట వీణకి కట్టుబడ్డం? ఏమిటి సంగీతానికి కట్టుబడ్డం? ఏమిటి ఏమిటి గమ్మత్తు? తెల్లబోతున్నాడు ఆయన. వచ్చారు, కూర్చోబెట్టారు, అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు, అన్నీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు. ఈయన వింటున్నారు. నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది. నారదుడి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే అంటున్నారు, కానీ చెవుల్లోకి మాటలు ఎడుతున్నాయి కానీ మనసు ఇంకొక చోట ఉంది. ఇది తేడా. సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చారు, వచ్చిన వాల్మీకి మహర్షి మనసు అక్కడ లేదు. మరి ఎక్కడుంది అంటే, పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాద కారణాత్. అరే రే, ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా, పాపం ఆడపక్షి ఎంత ఏడుస్తోందిరా. మనసులో బాధతో ఆ సన్నివేశం ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మగారు కనిపెట్టారు. బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి, మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో, తానే వచ్చినా మనసు ఎందుకు నిలబడటం లేదో, ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది. ఆయన అన్నారు, ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా? మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సప్తమా. నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది, అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది. అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది. అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది. అందులో ఏడు కాండలు సంక్షిప్తంగా శ్లోకంలోకి ఇమిడిపోయాయి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కదయధీరస్య యథాతే నారదాచ్యుతం. నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని, ఆ రామకథని, లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, రచన చెయ్యి అని వరం ఇచ్చారు. రచన చెయ్యడానికి ఆయన 100 శ్లోకాలే చెప్పారు. సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా.
అంతకన్నా ఆయనకి ఇంకేం తెలియదుగా జరిగిపోయింది. పైగా ఇప్పుడు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరాన్ని, శక్తిని, సరస్వతి కటాక్షాన్ని కృప చెయ్యడానికి ఏది చూసిస్తున్నారు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మ